మళ్ళీ చంద్రబాబు రావాలి ఆ కనకదుర్గమ్మ గుళ్ళో మళ్ళీ ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంతేనా ఎందుకన్నా అప్పులపాన అయిపోయింది చూడట్లేదా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా అమ్మవారి గాని అలాంటి ప్రజలని మొద్దులు చేయడానిక సోంబేరులు చేయడానిక మందమ్ముకుంటున్నారయ్యా ఇంకేం కావాలి ఇసకమ్ముకుంటున్నారయ్యా ఇంకేం చేస్తారయ్యా మీరు అవసరమా చెప్పండి అసలు ఎవరైనా మన క్యాపిటల్ వైజాగ్ ప్రకటిస్తారా వైజాగ్ లో ఎన్ని తుఫాన్లు వస్తుంటాయి ఎప్పుడు వస్తుందో ఏదో తెలియదు అంత దగ్గరగా ఉంది అలాంటి ప్లేస్ ని ను క్యాపిటల్ గా చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటే రేపు ఏదైనా పెద్ద తుఫాన్ రావచ్చు ఫ్లడ్స్ రావచ్చు తలకేసి కొట్టుకుంటారా గంత తెలియ లేకపోతే ఎట్లయ్యా అక్కడ గాలికి గ్యారెంటీ లేదు భూమికి ఎవడిస్తాడు గ్యారెంటీ వైజాగ్ లో సో పోంట్లని గురించి ఏమంటారు అక్క ఆయన గురించి తక్కువ మాట్లాడతాను నేను ఎందుకంటే ఆయన గురించి ఎప్పుడూ నేను ఎక్కడ మాట్లాడలేదు ఆయన పెద్ద స్టార్ తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అలా చూసిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పొలిటీషియన్గా చూస్తున్నాము మేబీ పాలిటిక్స్లో గెలవడానికి ఎలా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తాము ఆయన అలాగే మాట్లాడుతున్నారు లేకపోతే ఇగో నేను ఒకటి చెప్తా పొలిటీషియన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తుకోవడం పోవడం మానేసి పని చేస్తే మనం మాట్లాడే అవసరమే ఏరాదు అంతేంటా ఇది నేను గట్టిగా నమ్ముతాను ఆయన వాహనం పేరు వారాహి అని పెట్టారు వేరే గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ బికాజ్ మన హిందూ భరతఖండంలో వారాహి అమ్మవారికి ఉన్న ఒక ప్రత్యేకత ఆవిడ దేవతలకి సైన్యాధక్షరాలు సైన్యాన్ని నడిపించేటువంటి ఒక వారాహి సప్తమాతృకల్లో కూడా వారాహి ఉంటుంది మన లలిత సహస్రనామంలో కావచ్చు ఏ ఏ పద్యంలో కానీ వారాహి అనేది మాత్రం కన్ఫామ్గా ఉంటుంది సో అక్కడ 50% ఆయన గెలిచినట్టు ఆ వారాహి అన్న పేరుకే ఇచ్చేయచ్చు ఎస్ ఎందుకంటే పాలన బాగలేకపోతే ఇంకొకరు పాలన కోలుకోవటంలో తప్పు లేదు కదా సంక్షేమ పథకాలు ఉన్నా లేకపోయినా చదువుకునే వాళ్ళు చదువుకుంటారు మరి మనం ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల కూడా ప్రజలు బద్ధకస్తులయ్యే అవకాశం ఉంది అది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్స్ మేము నెలకు 10,000 ఇస్తామంటారు ఈ 10,000 ఇవ్వకండి రా బాబు ఒక ఉద్యోగం ఇవ్వండి ఇంటికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి అది బెటర్ కదా రాజకీయాలు మారాలంటారు రాజకీయాలు కాదు రాజకీయ నాయకుల మైండ్ సెటప్ మారాలి దెన్ రాజకీయాలు ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ కీపింగ్ ద నేమ్ ఆఫ్ ద వెహికల్ వారాహి ట్రెమెండరస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత అంటే వాళ్ళు ఆలోచించి పెట్టారో పెట్టలేదో నాకు తెలీదు నేను నిత్యం వారాహి అమ్మవారిని కొలిసే భక్తురాలుగా చెప్తున్నా సగం విజయం ఆ వారాహితోటే ఆయనకు వస్తుంది ఐది మాత్రం పక్క ఆయన పాలన గురించి ఇంకా ఆయన పాలించట్లేదు కాబట్టి నేను మాట్లాడను ఆయన పాలన చేసిన రోజు ఆయన పాలన గురించి మాట్లాడతాను తప్ప ద వెహికల్ ఇట్ సెల్ఫ్ గెలిచేసింది అక్క చివరిగా లాస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు ఒక ఇప్పుడు సమాజంలో అంటే సెక్స్ వర్కర్స్ పెరిగిపోతున్నారు ప్రెసెంట్ అంటే మేల్ ఫీమేల్ అని చాలా ఇంటర్వ్యూస్ చెప్తున్నారు అసలు వీటికి కారణం ఏంటంటే మనీ నానా డబ్బు కోసం ఈజీ మనీ కోసం వ్యసనం సెక్స్ అనేది వ్యసనం కాదు ఒక ఆర్ట్ అదొక ఆర్ట్ లిటరలీ ఐ థరోలీ ఎంజాయ్ మై సెక్స్ లైఫ్ బికాజ్ ఇట్స్ అన్ ఆర్ట్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ టైంని మనం సెక్స్గా పరిగణిస్తున్నాం దాన్ని క్షణికావేశంగాను అది లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగాను పెళ్ళి కాకముందుకో పెళ్ళి అయిన తర్వాత విచ్చలవిడిగా ఈ ఫోన్ సైట్స్ అన్నీ చూసి వాటిని మైండ్లో పెట్టుకొని ఆ గ్రజ్జంతా ఎదుటోళ్ళ మీద తీర్చుకోవడం కోసం ప్రమోట్ చేస్తున్నాం మనం సెక్స్ని దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూన్సీ కంప్లీట్గా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎన్నో వార్తలు చిన్న పిల్లలు అంటే అది ఒకటి మన పిల్లల్ని మనం సేఫ్గా ఉంచలేని జోన్ ఏదన్నా ఉంది అంటే మన ఓన్ హౌస్ ఇంట్లో పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మ ఏం చేస్తుంది డైలీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది తలంబ్రాలు తాటాకులు అనుకుంటా నానేం చేస్తుండు పొద్దున ఫీజు కట్టాలి ఆయనకు అదే ఉంటుంది ఓపెన్గా చెప్తున్నా ఫీజు కట్టాలి కిరాయి కట్టాలి భార్య పిల్లల్ని చూసుకోవాలి ఈ రిలాక్సేషన్ టైంలో ఎవరన్నా ఫోన్ చేసి పలానా ప్లేస్లో ఒక అమ్మాయిని పిలిపిస్తున్నారా అంటే కకృతి పడి వీడు పోతాడు తండ్రి నా దగ్గర అదే ఉంది అవతల ఆడవాళ్ళ దగ్గర కూడా అదే ఉంది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ద సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ పెద్ద చేంజ్ ఏమీ ఉండదు నాకు తెలిసి నువ్వు అదే చేయాలి నేను అదే చేయాలి ఒక స్త్రీగా నేను ఒక పురుషుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాను భర్తతో కూడా అదే చేస్తాను సో మ్యారేజ్ అయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే సో డోంట్ గో ఫర్ అక్రమ సంబంధాలు అదే మన లైఫ్ని ఒక వ్యసనం కింద స్టార్ట్ అవుతుంది ఆ రోజు పిల్లకి ఫీజు కట్టడం అనేసి వెళ్ళి పడుకుని వచ్చేస్తావు మళ్ళీ ఇంకొకసారి కూడా అలాగే వెళ్తుంటావు నీ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది అలా నువ్వు చేయటం వల్ల బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇంకా పెళ్ళి కాని వాళ్ళ గురించి సెక్స్ని ఆర్ట్గా చూడాలి అనుకున్న వాళ్ళు 24/7 సెక్స్ గురించి ఆలోచించరు
పెళ్ళాయికి చేసుకుందాంలే పెళ్ళాయికి చేసుకుందాంలే అనుకుంటారు. మన బాడీ మీద మన మైండ్ మీద మనకి కంట్రోల్ లేని వాళ్ళు యాప్స్ వాడుతూ ఇప్పుడంతా యాప్ సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. యాప్లు వాడటం, వెళ్ళటం, దానికి డబ్బులు ఇవ్వటం, చేయటం, అదే అలవాటు అవ్వటం, మళ్ళీ వెళ్ళి రావటం, రోడ్ల మీద నించుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఒకప్పుడు సెక్స్ వర్క్ అంటే సెక్స్ వర్కర్స్కి తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు సెక్స్ వర్కర్స్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంటే కస్టమర్స్ ఎక్కువైపోయారు. సెక్స్ వర్క్ మన పాతకాలమైనటువంటి వర్క్ అప్పటి నుంచి ఉంది, అది ఉండాలి, తప్పు లేదు. సెక్స్ వర్క్ చేసే అమ్మాయిలు లేకపోతే, మాలాంటి సెక్స్ ట్రాన్స్జెండర్స్ లేకపోతే ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు. 6 నెలల పాప కాదు, పుట్టిన పాప మీద కూడా అత్యాచారం చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి కంట్రోల్ యువర్ మైండ్ ఆల్ ద టైమ్, కంట్రోల్ యువర్ మైండ్, యువర్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. అక్క చివరిగా ఒక్క ముక్కలో ట్రాన్స్జెండర్ అంటే ఫుల్ మీనింగ్ చెప్పండి. అమ్మని కష్టపెట్టకుండా, కన్న తల్లిదండ్రుల్ని కష్టపెట్టకుండా, తను కావాలనుకున్న వ్యక్తుల్ని కష్టపెట్టకుండా, తను ఎంత కష్టమైనా పడి హ్యాపీగా చూసుకునే ఒక మనిషి భూమి మీద.